గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాల జారీ కార్యక్రమం నిర్వహించారు. ఉపసభాపతి కోన రఘుపతి, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితర ప్రముఖుల చేతుల మీదుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందించారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ప్రకటన జారీ చేయడం జరిగింది. దానికి 1,98,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారిలో నుంచి 1,70,000 మంది వరకు పరీక్షలు రాశారు. అర్హతలు ఉండి ఆ రోస్టర్ సిస్టంలో ఫిట్ అవుతూ ఉన్నారు. దానిలో నుంచి ఇప్పటి వరకు 9,437 మందికి కాల్ లెటర్స్ పంపించడం జరిగింది. వచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకోండి. మీరు ఇచ్చిన ధృవపత్రాలన్నీ కరెక్టో కాదో ఒకసారి వెరిఫై చేసుకుని మేము సాటిస్ఫై అయిన తర్వాత మీకు అందరికీ నియామక పత్రాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 7,126 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అపియర్ అయ్యారు. అందులో నుంచి మేము ఇప్పటి వరకు 4,611 మందికి రాత్రి నియామక పత్రాలు సంతకం పెట్టడం జరిగింది. 26 మంది మాత్రమే వచ్చారు. అందులో నుంచి 4,611 మందికి మాత్రమే సర్టిఫికెట్స్ వెరిఫై చేయడం జరిగింది. మిగిలిన వారికి కూడా సర్టిఫికెట్స్ వెరిఫై చేసి వారికి ఎక్కడైతే ఉద్యోగం వచ్చిందో ఆ పర్టికులర్ ఆఫీస్లో, దానికి సంబంధించిన ఆఫీస్లో రేపు నియామక పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను విన్నాను, నేను ఉన్నాను. ఆయన మన కష్టాలు విన్నాడు, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి యొక్క కష్టాలు తీరుస్తున్నాడు. జగనన్న యొక్క రాజకీయ ప్రస్థానం, ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రతి సంఘటన కూడా ఒక చరిత్రే. పూజ్య బాపూజీ కన్నట పరిపాలన పగ్గాలను చేపట్టి పక్ష పరిపాలన వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలని ఆలోచన, ఇది ఒక చరిత్ర. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పరంగా తీసుకోకూడను తలపండిన మేధావులు సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం